नमस्ते वेलकम टू K6 న్యూస్ రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న సమస్యలపై అధికారులు ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల సమస్యల వల్ల అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థులు భయపడి చందుర్తి కతలాపూర్ ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్లి అడ్మిషన్స్ తీసుకుంటున్నారన్నారు. ఒకవేళ సరైన విద్యార్థుల హాజరు శాతం లేకపోతే కళాశాల మూసివేసే పరిస్థితి వస్తుందని మండలంలో ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. విద్యార్థులకు సిబ్బందికి తాగేందుకు గుక్క నీరు లేని పరిస్థితి ఉందని, బోర్ పనిచేయకపోవడం వల్ల నీరు లేక మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నా కూడా నీరు తాగలేని పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులకు సిబ్బందికి బాత్రూంకు వెళ్లేందుకు నీరు లేని పరిస్థితి, ప్రహారీ గోడ లేకపోవడంతో పశువులు రావడం, పరిసరాలు అపరిశుభ్రం చేయడంతో పాటు అనేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కళాశాల మారిందంటున్నారు. అలాగే ల్యాబ్ క్లాస్ రూమ్ ఒకటే గదిలో నిర్వహించాల్సి వస్తోందన్నారు. కళాశాల బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయని, ఇది చాలా ప్రమాదకరంగా ఉందని, వర్షం పడితే పై అంతస్తులోకి వెళ్లేని పరిస్థితి ఉందని, తరగతి గదులన్నీ చెరువులు నీటితో నిండిపోతున్నాయని, దాదాపు కళాశాల భవనం కూలిపోయే స్టేజ్లోకి వచ్చిందన్నారు. చాలాసార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా కళాశాల విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు అధికారులు కాలేజ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. నా పేరు గుగ్లద్ రాహుల్. నేను గౌడ్ జూనియర్ కాలేజ్ రుద్రంగిలో చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను రోజు మానల నుంచి భీమగల్ బస్లో వచ్చి టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తాను. ఇక్కడ సరిగ్గా వాటర్ కూడా వస్తలేదు. రోజు వస్తాం, వాష్రూమ్లో కూడా వాటర్ వస్తలేవు. పైన రూమ్లో చూస్తే కిటికీలు లేవు, ఏం లేవు. పైన గోడలు కులేటట్టు ఉన్నాయి, దాన్ని సరిగా చేయాలని. వర్షం కొడితే వర్షాకాలంలో మొత్తం రూమ్లో వాటర్ నిండుతున్నాయి, కూర్చోడానికి సరిగ్గా ప్లేస్ లేదు. ఎందుకు మేము ఇక్కడ చదువుకోవాలా చదువుకూడదని, మాకు టీసీ ఇస్తే మేము వేరే కాడ వేరే కాలేజీలో చదువుకుంటామని కోరుచున్నాను. సెకండ్ ఇయర్ చదువుతున్నాను, గౌడ్ కాలేజీలో చదువుతున్నాను. మానాల నుంచి రుద్రంగి వరకు భీమగల్ బస్సులో వస్తున్నాము టిఫిన్ బాక్స్ తీసుకొని. అయితే ఈ కాలేజీలో వాటర్ వస్తలేవు, ఏం వస్తలేవు. కాలేజ్ అంతా కిటికీలు లేవు, ఏం లేవు. వాష్రూమ్లో వాటర్ వస్తలేదు, ఏం వస్తలేదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము, ఇస్తే మేము వెళ్ళిపోతాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల రుద్రంగిలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తూ ఉన్నాయి. ఈ సమస్యల గురించి ఎన్నిసార్లు పత్రికల ద్వారా కానీ, మీడియా ప్రతినిధుల ద్వారా కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఒక్క సమస్య కూడా తీర్చడం లేదు. కనీసం విద్యార్థులకు తాగడానికి నీటిని కూడా అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాలేజీలో నెలకొన్నది. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మానాల నుండి కూడా మన కళాశాలకు పిల్లలు రావడం జరుగుతుంది. వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ ఈ కాలేజీలో, ఈ రుద్రంగి గ్రామంలో కూడా దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కూడా టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తున్నారు. వాళ్ళందరికీ కనీసం లంచ్ టైంలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా టాయిలెట్స్ లోపల వాష్రూమ్స్కి వెళ్ళినప్పటికీ వాటర్ లేని పరిస్థితి ఏర్పడింది. కళాశాలలో చూసినట్లయితే వెనుక సైడ్ మొత్తం కిటికీలన్నీ పగులు బారి బయటకు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. పైన వాటర్ నిలిచిపోవడం వల్ల గోడలు మొత్తం పెచ్చులుడి పిల్లలపైన పడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయం కొద్ది మేము ప్రతిరోజు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము కళాశాలలో. అదేవిధంగా స్ట్రెంత్ అనేది కూడా మేము అడ్మిషన్స్కి వెళ్ళినప్పుడు కళాశాలలో వసతులు సరిగ్గా లేవు, కనీసం తాగడానికి నీళ్ళు లేవు, మా పిల్లల్ని ఎట్లా జాయిన్ చేస్తాం అని ఈ గ్రామ ప్రజలే మమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు టీసీలు తీసుకొని మేము వేరే కాలేజీకి వెళ్ళిపోతామని, ఈ లాస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో కూడా చాలామంది పిల్లలు చందుర్తి, కతలాపూర్ అలాంటి ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా కాలేజీ ఉన్నప్పటికీ దీనికోసం ఎందుకని మేము అడుగుతూ ఉంటే, ఈ కళాశాలలో సమస్యలు ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ చేరలేకపోతున్నామనే విషయాన్ని మాకు తల్లిదండ్రుల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ తెలియడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి దయచేసి పిల్లలకు తాగడానికి నీటి సౌకర్యం కలిగించి ఈ ప్రహారీ గోడ నిర్మించి ఈ కళాశాలను పరిరక్షించవలసిందిగా మా కళాశాల లెక్చరర్ల పక్షాన, మా విద్యార్థుల పక్షాన ఈ రుద్రంగి గ్రామ మండల ప్రజాప్రతినిధులందరినీ పేరు పేరున కోరుతున్నాను.